సభాధ్యక్షులు జైపాల్ రెడ్డి గారు, ఈనాటి మన ముఖ్య అతిథి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ జిఎస్ ప్రహ్లాద్ గారు, కన్వీనర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆవుల గోపాలరావు గారు, మరియు లయన్ డిగ్నటరీస్, లయన్ ఫ్రెండ్స్ అండ్ లయన్ లేడీస్, నమస్తే. ఈరోజు భావన క్లబ్ చేపట్టినటువంటి పిఎస్టీ అండ్ డిస్ట్రిక్ట్ లీడర్స్ ఆనరింగ్ నిజంగా చాలా మెచ్చుకోదగ్గటువంటి సన్నివేశం. ఎందుకంటే పిఎస్టీస్ బేసిక్ లీడర్స్, వారు లేనిదే జిల్లా లేదు, మల్టిపుల్ లేదు, అసలు ఇంటర్నేషనలే లేదు. కాబట్టి అటువంటి పిఎస్టీల్ని గుర్తించి ఈరోజు హానర్ చేస్తున్నటువంటి భావన క్లబ్ని ముందుగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియపరుస్తూ, మరి ఈ క్లబ్ ప్రతిపాదించినటువంటి ఆవుల గోపాలరావు గారు, మరి రెండవ పర్యాయం మన ముందుకి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా వారిని గెలిపించమని అభ్యర్థిస్తూ వచ్చారు. ఇప్పుడే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ట్రైనింగ్స్లో ఉన్నటువంటి దాదాపుగా అన్ని ట్రైనింగ్లు పూర్తి చేసుకొని మాకెవ్వరికీ దక్కనటువంటి అవకాశాలని దక్కించుకొని మరి మన జిల్లా ప్రగతి కోసం పాల్పడుతున్నటువంటి ఇటువంటి నాయకులు మనకు కావాలని, ఇటువంటి నాయకుల్ని గెలిపించుకోవటం మన బాధ్యతగా భావిస్తూ వీరికి నేను అన్ని విధాలుగా వారికి ఆశీస్సులు అందిస్తూ మీ అందరి ఆశీస్సులు కూడా అందుతాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లయనిజం. థ్యాంక్ యూ.